వీడెవడ మా చుట్టూ టెంకలా ఉన్నాడే చూద్దాం హాయ్ ఏం షాంపూ వాడావండి మంచి స్మెల్ వస్తుంది గుడ్ షాంపూ ఓ నువ్వు అప్పుడప్పుడు చికెన్ షాంపూ మటన్ షాంపూ కూడా వాడుతుంటావా నీకు అసలు మినిమం కామన్ సెన్స్ ఉందా మాక్సిమం ఉంది గాడిది గుడ్ ఉంది ఇదే ప్లేస్ లో 15 నిమిషాల ముందు బట్టలు మార్చుకున్నాను ఇప్పుడు డోర్ కొట్టుకుండా వచ్చినట్టే అప్పుడు వస్తే ఆహా నాకు అర్థమైందిలే అత్తకొడుకు బట్టలు మార్చుకునేటప్పుడు లోపలికి వస్తే బాగుండని డోర్ ఓపెన్ చేసావు కదా డోంట్ టాక్ రబిష్ ఇక్కడ రబిష్ కంకర లాంటివే ఉండవు బట్టలు మార్చుకునే ముందే హింట్ ఇచ్చుంటే బాగుండేది కదా యా ఏంటి నోరు వాచిపోయేలాగా పారేసుకున్నారుగా ఇప్పుడు ఏం చేస్తారు ఆ వందో పుట్టిన రోజుకి ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తున్నారంట మిమ్మల్ని కూడా పిలుస్తాడులేండి వాళ్ళు విలవగానే కుక్క పిల్లలాగా తోకొప్పుకుంటూ వెళ్ళిపోతాను అనుకున్నావా మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా నేను మాత్రం వెళ్తానండి వెళ్ళిన వాళ్ళందరికీ ఎండ్ గ్లాస్ ఇస్తారంట అవునా మరి ఆ మొక్క ముందు చెప్పావే అట్టయితే కుటుంబ సమేతంగా వెళ్ళిపోతావరా ఏంటన్నా ఇంటికెళ్ళి ఎంగిలి కొడుతుని ఎండ్ గ్లాసులు తెచ్చుకుంటావా ఎండికి ఎంగి లేదురా మీకు సిగ్గు లేదు ఎక్కడికి వెళ్ళి ఎంతసేపు రాబాబురా అందరు నీకోసం ఎదురు చూస్తున్నారు కూర్చో వేయమ్మా పప్పేయమ్మా వేస్తాను ఏంటి బావ కింద కూర్చున్నావు తప్పేముందండి బంగారు చెప్పులు చేయించుకున్న వాటి స్థానం కాళ్ళ దగ్గరే కదండి మీ స్థాయికి తగిన వాణ్ణి కాదు మీ పక్కన ఎలా కూర్చోగలనండి లేదు బాబు నువ్వు ఇంకా మనసులో ఏదో పెట్టుకున్నట్టున్నావు పెట్టుకునేవాడిని అయితే ఈ ఇంటి గుమ్మం ఎక్కేవాడినే కాదు కదండి మరి కలిసిపోయిన వాడివి కిందెందుకు కూర్చున్నావు మామయ్య మాతో పాటు కలిసి తినొచ్చుగా ఆ అర్హత నాకు లేదనుకుంటున్నాను ఆ రోజు ఉద్యోగం కోసం మీ మీద ఆధారపడ్డాను ఈరోజు నా కాళ్ల మీద నేను నిలబడ్డాను కాబట్టి ఇక్కడ కూర్చోవడమే కరెక్ట్ మేము ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్ల దూరం అయిపోతుందన్న బాధతో ఆ రోజు తిట్టి కొట్టి నిన్ను అవమానించాం నిజమే కానీ ఆ తర్వాత మేమంతా ఎంత బాధపడ్డామో మాకే తెలుసు లేదండి మీరు మంచి మనుషులు మీ అందరివి మంచి మనసులు కాబట్టి నన్ను కొట్టి పంపించారు వేరే వాళ్ళైతే ముక్కలు చేసేవాళ్ళు ఆ రోజు నాకు నాన్న అమ్మ కులం గోత్రం ఏవీ లేవు ఈ రోజు లేవు అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలానే ఉన్నాను అంతస్తేం పెరగలేదు లేదలుడు నువ్వు ఇక్కడ కూర్చుంటే మా గుండెల మీద తనినట్టుంది మా మాట కాదనకుండా అక్కడ కూర్చోలుడు ప్లీజ్ ఎంగిలాకుని పడేయడానికి ట్రై చేయండి కడిగి వాడకండి బావా అన్నెసరిగా ఇన్ఫీరియర్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో మేము ఎవరో పాత మనుషులం కావు ప్లీజ్ సాయి ఆ రోజు నీ విషయంలో జరిగింది కేవలం క్షణిక ఆవేశమే ఎవడి పేరునో ఉద్యోగంలో చేరావు అనుకుంటున్నావు అలాంటి నువ్వు మా అమ్మాయిని ప్రేమించానంటే మా కోపం రావడంలో అర్థం లేదా నువ్వు ఒక ఆడపిల్ల తండ్రి ఒక్కసారి ఆలోచించు లేదండి మీరెంత కన్విన్స్ చేసినా నా మనసు అంగీకరించడం లేదు చూడు సాయి ఈ ఇంట్లో వచ్చిన మార్పు గురించి నీకు తెలీదు ఏ
దగ్గులు బాజీ వేద మన పద్మను ప్రేమిస్తున్నాడు మన అమ్మాయి గారి జోలికి రావద్దని ఎన్నో సార్లు చెప్పాం ప్రేమ అంట ప్రేమ అయ్యా క్షమించండి అయ్యా క్షమించండి అయ్యా తప్పు చేశావు క్షమించండి అయ్యా మీ ఇంటి గుడ్డను కొట్టుకుని బతికే వాళ్ళు వాడు మీ ఇంటి పెళ్లి జోలికి రావడం తప్పేంటి అయ్యా తప్పు చేసినందుకు వాడిని శిక్షించండి గారు చంపద్దయ్యా అయ్యా మా ముక్కుడా కొడుకయ్యా వాడు లేకుండా బతకలేవయ్యా చిన్న ఇంటి వాతావరణకి పెట్టినందుకు మీరు ఏ శిక్ష వేసే పరిస్థావయ్యా కానీ ప్రాణాలు మాత్రం పద్మన్ పిలవరా పద్మా 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 నువ్వు ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నావా చిన్నోడా వీళ్ళకి పెళ్లి చేస్తున్నావు ఏర్పాటు చేయి అయ్యా ఏంటయ్యా మీరు మాట్లాడేది మీరెక్కడా మేమెక్కడా కులం గాని కులం మతం గాని మతం ఏంట్రా మతం కోస్తే వచ్చేది రక్తం మతం కాదు పూడిస్తే మిగిలేది మంచితనం కులం కాదు అవును మస్తానా ప్రేమలో నిజాయితీ ఉంటే అదే కులం మంచి హృదయం ఉంటే అదే గోత్రం అది తెలుసుకోలేకే మా అమ్మాయి ఒకరిని ప్రేమిస్తే అతన్ని కొట్టి అవమానించి తరిమేశాం మా శారద మమ్మల్ని వదిలిపోయిన దగ్గర నుంచి మేము బాధపడిన రోజు లేదు ఏడవని రాత్రి లేదు ప్రేమ ఎప్పుడూ నేరం కాదు ప్రేమించిన వాళ్ళు మనసు అర్థం చేసుకోలేకపోవడమే నేరం అసలు ఈ బుద్ధి ఆ రోజున మాకు ఎందుకు లేకపోయిందా అని అతన్ని ఎందుకు కొట్టామా అని ఈ రోజు వరకు బాధపడుతూనే ఉన్నా అందుకే మా ఇంట్లో ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు దళితులని అగ్రవర్ణాలని అసలే లేదు అన్ని మతాలు ఒకటేనని అందరం కలిసి పెళ్లిళ్లు చేస్తాం మహమూద్ ఈ మహబూబ్ అనేవాడు మన ఇంట్లో ఒకడిగా కలిసిపోయాడు మన కుటుంబంలో ఒకడు రోసి క్రిస్టియన్ అయినా మన ఇంట్లో అబ్బాయిని చేసుకుని సుఖంగా కాపురం చేస్తాం ఈ ఇంట్లో అన్ని కులాలు ఉన్నాయి సాయి అవన్నీ ఒకే కులంగా కలిసి ఉన్నాయి ఎందుకంటే ఈ ఇంట్లో మతాల్ని పట్టించుకునే మనుషులే లేరు కుల మతాలకు అతీతంగా మానవత్వం ఈ ఇల్లంతా నిండుంది అందుకే ఈ ఇల్లు ఒక మోడల్ ఇండియా దేశంలో ఈ సామరస్యం ఉందో లేదో నాకు తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం అందరికీ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి మా కుటుంబం వడ్డించిన విస్తరి ఇందులో తీపి పులుపు కమ్మదనం అన్నీ ఉంటాయి ఆ చేదు జ్ఞాపకాలు మర్చిపో బాబు మీకు చెప్పే వయసు లేదు కానీ మనసైతే ఉంది మా ఇంట్లో కోపాలు క్షణకాలం అదే ప్రేమలు శాశ్వతం కాబట్టి మేము అంతా కలిసి ఉండగలుగుతున్నాం దయచేసి ఆలోచించుకోమని నన్ను క్షమించండి మీ పెద్ద మనసుల్ని విశాల హృదయాల్ని నేను అర్థం చేసుకోలేకపోయాను అమృతం లాంటి మీ అందరి ప్రేమతో నా కడుపు నిండిపోయింది తాతయ్య మీ వందేళ్ల పుట్టినరోజు మన ఇంట్లో అందరికీ పుట్టినరోజు పండగ కావాలి